హలో పిల్లలు, చూస్తుండగానే మళ్ళీ మన ఆదివారం మాట విడుపు స్టోరీ టైం వచ్చేసింది. ఈ స్టోరీ టైం లో భాగంగా మనం పంచతంత్రం కథల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. పంచతంత్రంలోని మూడవ భాగమైన విగ్రహము అనే కథను గురించి చెప్పుకుంటున్నాం. దానిలో కూడా చాలా చిన్న చిన్న నీతి కథలు వస్తున్నాయి. అసలు బేసిక్ గా అసలు స్టోరీ ఏంటో మీకు గుర్తు చేస్తాను. ఇది కాకులు గుడ్లగూపలకు సంబంధించిన కథ అనమాట. ఒక అడవిలో కాకులు ఉంటుండేవి, గుడ్లగూపలు వేరే పక్షులు కూడా నివసిస్తూ ఉండేవి. గుడ్లగూపల రాజు చాలా అహంకారి అనమాట, చాలా దుర్మార్గుడు వాడు. అయితే తమ రాజు చాలా గొప్పవాడు అని గుడ్లగూపులన్నీ ఎలాగైనా ఈ అడవిలో పక్షులన్నిటికీ ఆ గుడ్లగూపనే రాజుగా చేయాలి అని నిశ్చయించుకుని మిగతా పక్షులను కూడా బెదిరిస్తాయి. ఎలాగైనా తమ రాజునే మొత్తం పక్షులన్నిటికీ ఈ అడవిలో రాజుగా చెయ్యాలి అని అనుకుంటున్నామని వాటన్నిటిని కూడా అక్కడికి రమ్మనమని చెప్తాయన్నమాట. మిగతా పక్షులు వాటికి భయపడి సరే వెళ్దాము, రాజుగారికి పట్టాభిషేకం అంటున్నారు కదా అని చెప్పి బయలుదేరి వెళ్తుంటే ఒక కాకి వాటిని అడ్డగించి, ఎందుకు అలా వెళ్తున్నారు, ఆ గుడ్లగూపలకి పగలు కళ్లే కనపడవు, అవి మనకు రాజులు అవ్వటం ఏమిటి అని చెప్పేసి వాటిని అడ్డగించుతుంది అనమాట. వాటికి రాత్రిపూటే కళ్ళు కనిపిస్తాయి ఆవిల్స్కి, అది మనకు తెలుసు కదా చెప్పుకున్నాము అనేటప్పటికి మిగతా పక్షులు కూడా వెళ్లకుండా ఆగిపోతాయి. ఈ సంగతి గుడ్లగూపలకి తెలిసి కాకుల మీద పగ పెంచుకుంటాయన్నమాట. ఈ కాకులు మన రాజుగారిని ఈ మొత్తం అడవికి రాజచక్రవర్తిని చేయాలనుకుంటే అడ్డగిస్తాయా, వీటికి ఎంత అహంకారం అని చెప్పి వాటిని ఎలాగైనా చంపాలి అని డిసైడ్ అయిపోతాయి. కాకపోతే గుడ్లగూపలకి పగలు కళ్ళు కనపడవు, రాత్రి కనిపిస్తాయి కాబట్టి రాత్రిపూట వెళ్లి ఆ కాకులన్నిటిని చంపేయాలి అని అనుకుంటాయన్నమాట. ఈ సంగతి తెలిసిన కాకులన్నీ చాలా భయపడిపోతూ ఉంటాయి. అప్పుడు కొన్ని పిల్ల కాకులు ఏమంటాయంటే, మనం కూడా వాటితో యుద్ధం చేసి ఎలాగైనా వాటిని ఓడిద్దాము అని ఉత్సాహపడుతూ ఉంటాయి. దీన్ని చూసిన ఒక ముసలి కాకి, దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట, అదేం చెప్తుందంటే మనం అట్లా డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్లొద్దు, అవి చాలా దుర్మార్గమైనవి, చాలా క్రూయల్, కాబట్టి మనం తెలివితేటలతోటే వాటిని ఎదుర్కోవాలి అని వాటికి పిల్ల కాకులన్నిటికీ చాలా రకరకాల నీతి కథల గురించి చెప్తూ ఉంటుంది అనమాట ఆ మెసేజ్ వచ్చేటట్టుగా. కానీ పిల్ల కాకులు వినిపించుకోవు, ఆ వీటి వల్ల ప్రయోజనం ఏముంది, మనం డైరెక్ట్ గానే దాన్ని ఎదుర్కోవాలి, ముసలి కాకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అని అంటుంటాయన్నమాట. అప్పుడు కాకుల రాజు ముసలి కాకితో ఏం చెప్తాడంటే, నేను ఈ పిల్ల కాకులన్నీ తీసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్తాను, వీటిని కన్విన్స్ చేస్తాను, నువ్వు ఎలాగైనా సరే ఆ గుడ్లగూపల్ని నీ తెలివితేటలతో ప్లాన్ వేసి వాటిని ఎదుర్కో అని చెప్పి చెప్తాడనమాట. మనం వాటితోటి డైరెక్ట్ గా తలపడద్దు, నువ్వు చెప్పింది నాకు కూడా నచ్చింది, కాదు ఈ ముసలి కాకులకి అబద్ధం చెప్తాలే, నేను నిన్ను చంపేశానని చెప్తాను, మేము దూరంగా వెళ్తాము అంటుంది. ముసలి కాకి కూడా ఒక సలహా నచ్చి, సరే అలానే చెయ్యండి, మీరు ఎక్కడికన్నా కొండ మీదకి వెళ్లిపోండి దూరంగా, నేను గుడ్లగూపలు వచ్చే టైంకి ఏదో ఒక ప్లాన్ వేసి వాటిని ఎట్లాగుట్లా మనము ఓడించేటట్టుగా ప్లాన్ చేస్తాను అని చెప్తుంది అనమాట. ఈ సలహా నచ్చి కాకుల రాజు ఆ మిగతా కాకులన్నింటినీ వెంట పెట్టుకుని దూరంగా వెళ్లిపోతుంది. ఇప్పుడు తర్వాత జరగబోయే కథను గురించి మనం చూద్దాం. అప్పుడు ముసలి కాకి పెద్ద కాకి రాజులు కాకుల రాజుకు పిల్ల కాకులకి పంపించేసింది కదా ఇక్కడ నుంచి సలహా చెప్పి, అదేం చేస్తుందంటే ఆ చెట్టు కింద చనిపోయినట్టు గిలగిలా కొట్టుకుంటూ పడి ఉంటుంది అనమాట. అప్పుడు ఇక సాయంత్రము రాత్రి వేళ అయ్యేటప్పటికి గుడ్లగూపల రాజు తన మొత్తం తన పరివారాన్ని వెంట పెట్టుకుని వీటిని ఎలాగైనా చంపేయాలి కాకుల్ని అని చెప్పేసి వచ్చేస్తాడు అక్కడికి. వచ్చేటప్పటికి ఈ సీన్ కనపడుతుంది, చెట్టు కింద ఈ ముసలి కాకి చనిపోతున్నట్టుగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. దాన్ని చూసిన గుడ్లగూపల రాజు, ఏమైంది నీకు, అసలు నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ముసలి కాకి ఏం చెప్తుందంటే, ఏం చెప్పమంటారు మహారాజా, మా కాకుల రాజుకి మీతో యుద్ధం వద్దు అని ఎంతో చెప్పాను, మీతో సంధి చేసుకోమని అంటే కాంప్రమైజ్ అవ్వమని చెప్పాను, అయినా ఆయన వినిపించుకోలేదు, నా మీద దాడి చేసి నన్ను ఈ రకంగా గాయపరిచాడు, నన్ను చంపేసేద్దామని ప్లాన్ చేశారు, కానీ నేను ఎలాగో మీకు ఈ సంగతి చెప్దామని ప్రాణాలు బిగపెట్టుకుని ఉన్నాను అని చెప్తుంది. దానికి గుడ్లగూపల రాజు చాలా జాలిపడి, అయ్యో నువ్వు మాకెంత హెల్ప్ చేయకపోతే నీ ప్రాణాలు నేను రక్షిస్తానుండు, మీ కాకుల రాజు ఇంత దుర్మార్గుడు అనమాట, నువ్వు నా దగ్గరే ఉండు అని చెప్పి దాన్ని రక్షించుతాడనమాట. అప్పుడు ఏమవుతుంది, దాని మంత్రులు కూడా ఉంటారు గుడ్లగూపల రాజు మంత్రుల పక్కనే, వాళ్ళు ఏమంటారంటే, ఈ కాకిని చూస్తే మాకెందుకో నమ్మకం కలగడం లేదు, మనం ఎప్పుడు శత్రువుని నమ్మకూడదు, తగిన కారణం లేకుండా అట్లా దగ్గరికి చేరదీయకూడదు అని చెప్పి ఈయనకు సలహా ఇవ్వబోతారు. అప్పుడు ఆ సందర్భంగా ఒక గుడ్లగూపల మంత్రి ఒక కథని చెప్పడం మొదలు పెడుతుంది. ఆ కథ ఏంటో మనం ఈ వారం తెలుసుకుందాం పిల్లలు. ఇప్పటికీ మీకు కొంత కథ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఆ గుడ్లగూపల మంత్రి గుడ్లగూపల రాజుకు సలహా ఇస్తూ ఒక కథను చెప్పబోతోంది. ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఆ కథ బ్రాహ్మడు సర్పము కథ అనమాట. కథ నీతి ఏంటంటే, చెడుగా పరిణమించే కార్యాన్ని ప్రారంభించకూడదు. సరే కథలోకి వెళ్ళిపోదాం. ఓ బ్రాహ్మణులు శివయ్య అనే బ్రాహ్మడు ఉండేవాడు. సదాచారవంతుడైన అతడు ప్రతిరోజు తన ఇంటి వద్ద ఉన్న పుట్టలోని ఒక సర్పానికి పాలు పోస్తూ ఉండేవాడు. చాలా బీదవాడైన అతన్ని చూసిన ఆ సర్పం జాలిపడి అతడు పాలు పోసిన ప్రతిరోజు ఒక మణిని, అంటే కొంచెం కాస్ట్లీ స్టోన్ అనమాట, ప్రెషియస్ స్టోన్, దాన్ని ఇస్తుందన్నమాట అతనికి, రోజుకు ఒకటి ఇచ్చేదన్నమాట.
దాంతో అతడు దరిద్రం తీరి చాలా సకల సంపదలతో జీవించడం మొదలుపెట్టాడు. ఈ సంగతి ఎవరికీ తెలియదు. అందరూ అతడికి ఏదో నిధి దొరికింది, అంటే ట్రెజర్ ఏదో దొరికింది అని అనుకున్నారు. ఒకరోజు శివయ్య వేరే ఊరుకు వెళ్తూ తన కొడుకును పిలిచి, నేను కొద్ది రోజులు ఇంట్లో ఉండను కనుక నీవు మన ఇంటి సమీపంలో ఉన్న సర్పానికి పాలుపోయి, అది ఒక స్టోన్ ఇస్తుంది, అంటే మణి, దాన్ని మూడో కంటికి తెలియకుండా ఇంట్లో భద్రపరచు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న శివయ్య కొడుకు, ఆ పాము వలన మనకు ఇంత సంపద వచ్చిందనమాట, అయితే ఆ పాము పుట్టలు ఇంకా ఎన్ని రత్నాలు ఉన్నాయో అనుకుని గ్రామస్తులందరినీ పిలిచి ఆ సంగతి చెప్పాడు. గ్రామస్తులందరూ చాలా దురాశతో ఆ పుట్టను తవ్వుతూ ఉంటే దానిలో ఉంటున్న పాము బయటకు వచ్చి కనపడకుండా మాయమైపోయింది. గ్రామస్తులు ఆ పుట్టను పూర్తిగా తవ్వేశారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చిన శివయ్య పుట్ట త్రవ్వి ఉండడం చూసి కుమారుడి ద్వారా విషయం తెలుసుకుని దుఃఖిస్తూ ఆ పాముపై వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ సర్పం మరొక పుట్టనందు శివయ్యకు కనపడింది. దాన్ని చూస్తున్న శివయ్య, ఓ మహాసర్పమా, నా వల్ల అపచారం జరిగింది, నీవు మా ఇంటికి వస్తే నీకు మరో పుట్టను నిర్మిస్తాను, నీవందులో ఉండవచ్చు అన్నాడు. అందుకు ఆ సర్పం, శివయ్య, నీ కొడుకు వల్ల నా ప్రాణాలకు ఆపద కలిగింది, ఇంకా నీ ఆహ్వానాన్ని మన్నించి మళ్లీ నీ ఇంటికి రాను, నీకు ఆఖరి మాటగా ఇది చెబుదామనే ఇంకా ఇక్కడ ఉన్నాను, ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కథ చెప్పడం ముగించడం గుడ్లగూబుల మంత్రి మాటకు మరో మంత్రి ఏమన్నాడంటే, నవ్వి, మహారాజా, శరణ కోరిన వారిని చంపడం ధర్మం కాదు, పూర్వం ఓ పావురాల జంట తమ గొప్ప గుణంతో ఒక బోయవాడను రక్షించాయి అన్నాడు. ఎవరా పావురాలు, ఏమా కథ అని అడిగాడు గుడ్లగూబుల రాజు. పిల్లలు గమనిస్తున్నారు కదా, గుడ్లగూపల రాజు పేరేమో మహావీరుడు, ఆయనకు ఒక ఇద్దరు మంత్రులు ఉన్నారన్నమాట. వాళ్ళలో ఒక మంత్రి ఇందాక చెప్పిన బ్రాహ్మడు పాము కథ చెప్పి దురాశ దుఃఖానికి చేటు దుర్మార్గుల్ని శత్రువుల్ని చేరదీయకూడదు అని ఆ కథను చెప్పాడు. దానికి మరో మంత్రి ఏం చెప్తున్నాడంటే, మనం ఎవరన్నా శరణు అడిగితే వాళ్ళని మనం కాపాడటం అనేది మన ధర్మం అని చెప్తున్నాడనమాట. దానికి ఉదాహరణగా అతను ఈ కథను చెప్తున్నాడు. ఇప్పుడు మనం బోయవాడు పావురాల జంట కథను గురించి చెప్పుకుందాం. ఈ కథలో నీతి ఏంటంటే, పిల్లలు, శత్రువైనా వాడి కడుపు కొట్టకూడదు, అంటే దుర్మార్గుడైనా వాడికి మనం మేలే చేయాలి గాని కీడు చేయకూడదు అని. ఒక అడవిలో హాయిగా నివసిస్తున్న రెండు పావురాలు ఒకనాడు తుఫాను వచ్చే సూచన కనపడటంతో తమ పిల్లలను గూటిలోనే ఉంచి ఆహారం కోసం వెళ్లాయి. మగపావురం ఆహారాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చింది, కానీ ఆడపావురం ఇంకా గూటికి చేరలేదు. ఇంతలో తుఫాను మొదలైంది. మగపావురానికి ఆడపావురం జాడ తెలియక ఎక్కడ లేని ఆందోళనతో ఈ తుఫాను ఎక్కడ ఉండిపోయిందో ఏంటో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటే ఆ తుఫాన్లో ఎక్కడి నుంచో తడుస్తూ ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు కింద నిల్చున్నాడు. ఆ బోయవాడే ఆడపావురాన్ని పట్టుకున్నాడు. తన చెట్టు కిందకే బోయవాడు వచ్చి చేరడాన్ని అది గమనించింది. ఇతలో వర్షంతో పాటు చలిగాలి వీచసాగింది. ఆ వేటగాడు ఆ గాలికి గజగజ వణకసాగాడు. బోయవాడి అవస్థను చూసిన ఆడపావురం తన భర్తకు వినపడేటట్లుగా, నేను ఈ బోయవాడి వరలో చిక్కుకున్నాను, పాపం ఇతడు చలితో వణుకుతున్నాడు, మన వద్ద ఉన్న ఎండు పుల్లల్ని కాసిన తెచ్చి ఇతడికి చలిమంటవై అంది. మగపావురం ఆ మాటలు విని అలాగే చేసింది. ఈ చర్యకు ఆ వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటికి వాడికి తెగ ఆకలి వేయసాగింది. వాడు ఆ మాటల్నే పైకి అనుకున్నాడు. వాడి మాటలను విన్న మగపావురం, ఓ పోయేవాడా, నేను ఈ మంటల్లో దూకుతాను, నేను కాలిన తర్వాత నన్ను తిను అని మంటల్లోకి దూకింది. ఈ చర్యతో బోయవాడు ఎంతో దుఃఖిస్తూ, అయ్యో, మనిషినే ఉండి ఏనాడు ఇతరులకు ఉపయోగపడకపోగా చాలా క్రూరుడినై పక్షులను వేటాడి నిర్దాక్షిణ్యంగా వాటి ప్రాణాలు తీసేవాడిని, ఈ పక్షులకున్న త్యాగగుణంలో నాకు కొంతైనా ఉంటే బాగుండేది, ఇకపై ఇటువంటి నీచ పనులు చేయకూడదు అంటూ తను పట్టుకున్న ఆడపావురాన్ని వదిలివేశాడు. అయితే తన భర్తలేని జీవితం తనకు వద్దనుకున్న ఆడపావురం తనను కూడా తినమంటూ భర్త దూకిన మంటల్లోనే దూకి ప్రాణాలు కోల్పోయింది. ఈ కథను ఎవరు చెప్పారు? రెండో మంత్రి గుడ్లగూబుల మంత్రి రాజుకు చెప్తున్నాడనమాట. ఈ మంత్రి చెప్పిన కథను విన్న మరో మంత్రి, మహారాజా, ఈ మంత్రి చెప్పిన మాట నిజమే, మీకు ఇంకో కథ చెప్తాను, ఇద్దరు మిత్రుల మధ్య డిఫరెన్సెస్ ఉంటే ఎంత ఉపయోగం ఉంటుందో తెలుస్తుంది అంటూ అతను ఇంకో కథను చెప్పసాగాడు. ఆ కథను కూడా మనం ఈ వారం చెప్పుకుందాము. ఆ కథ పేరేంటంటే దొంగ బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణుడి కథ అనమాట. ఈ కథ నీతేంటి, సమయాసమయాలు తెలిసిన వాడు కార్యాన్ని సాధించగలుగుతాడు. అంటే ఏ పనిని ఎప్పుడు చేయాలో ఆ సందర్భాన్ని బట్టి చేస్తే, అంటే ఆ విజ్ఞత డిస్క్రిప్షన్ ఉంటే తప్పకుండా మంచి ఫలితాలుంటాయి అనే ఉద్దేశంగా ఈ కథను చెప్తున్నారనమాట. ఒక అడవిలో దగ్గరగా ఒక బ్రాహ్మణుడు నివాసం ఏర్పరచుకుని జీవిస్తూ ఉండేవాడు. అక్కడికి కొంత దూరంలో ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. వీడు ఒకనాడు బ్రాహ్మణుని చూసి, ఆహా, ఎంత నిగనిగలాడుతున్నాడు, వీడిని చూస్తే నాకు నోరు ఊరుతుంది అనుకుని ఆ రాత్రికి ఆ బ్రాహ్మణ్ణి తిందామనుకుని అతని ఇంటికి దగ్గరగా నక్కి కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలోనే ఒక దొంగ కూడా ఆ ఇంటికి వచ్చి బ్రహ్మ రాక్షసుని చూసి భయంతో అరవబోయాడు. బ్రహ్మ రాక్షసుడు ఆ దొంగ నోటిని తన చేత్తో మూసి భయపడుకు అన్నట్టు సైగ చేశాడు. అప్పటికి కొద్దిగా శాంతించిన ఆ దొంగ, నీవెందుకు ఇక్కడికి వచ్చావు అన్నాడు.
అడిగాడు. ఏముంది, అడవికి వచ్చే నాథుడే కరువైపోయాడు. నరమాంసం తిని నరమాంసం అంటే మనిషి మాంసం తిని చాలా రోజులైంది. ఇన్నాళ్లకు ఈ అడవి సమీపంలో ఈ బ్రాహ్మణుడు నివాసం ఏర్పరచుకున్నాడు. వాడిని చూడగానే నా నూరు మింగేద్దామని వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావు అన్నాడు. ఊరిలో దొంగతనాలు ఎక్కువ కావడం వల్ల అందరూ నిద్రపోక ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళ చేతికి చిక్కి తన్నులు తినడం ఎందుకని ఊరికి దూరమైనా ఇక్కడైతే నన్నెవరూ పట్టుకోలేరని ఇంటికి కన్నం వేయడానికి వచ్చాను అన్నాడు దొంగ. అయితే ఈ క్షణం నుండి మనిద్దరం మిత్రులమని, సరే అయితే ముందుగా నేను పోతాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. అబ్బా ఆశ, నువ్వు బ్రాహ్మణుడు మింగిన తర్వాత నన్ను కూడా మింగవని ఏమిటి నమ్మకం? కాబట్టి ముందు నేను పోయి ఇంటిలో ఉన్న సంపదను దోచుకుని పోతాను, తర్వాత నీ పని నువ్వు చేసుకో అన్నాడు దొంగ. అలా వారి మధ్య వాదం పెరిగి పెద్ద తగువుగా మారింది. వీరి గొడవకు మెలకు వచ్చిన బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూస్తే భయంకరాకారంతో ఉన్న రాక్షసుడు, వాడికి దగ్గరగా ఒంటికి నల్లరంగు రాసుకున్న చోరుడు కనపడ్డారు. అంతే, అతడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పోయి అందరినీ లేపి సందడి చేస్తూ ఆంజనేయ దండకం చదవసాగాడు. ఆంజనేయ స్వామి చూస్తే అన్ని పారిపోతాయి కదా దయ్యాలన్నీ, అందుకనే చదువుతున్నారనమాట. అందరూ నిద్రలేచారన్న భయంతో దొంగ పారిపోగా ఆంజనేయుడు పేరుగున బ్రహ్మరాక్షసుడు అక్కడి నుండి మాయమయ్యాడు. ఇలా వారిద్దరి తగువ బ్రాహ్మణుడికి మేలు చేసింది. కాబట్టి ఇద్దరి మధ్యలో తగువుంటే మూడోవాడికి లాభం అనే ఉద్దేశంగా ఈ కథను చెప్పాడు మూడో మంత్రి. కాబట్టి మహారాజా, ఈ కాకికి ఆశ్రయం ఇస్తే మనకే లాభం అన్నాడు ఆ మంత్రి. అప్పుడు మరో మంత్రి ఏమన్నాడంటే, నిజమే రాజా, ఈ మంత్రి చెప్పింది నిజమే. పూర్వం కూడా ఇటువంటి ఒక విరోధం ద్వారా ఒక రాకుమారి అంటే ఒక ప్రిన్సెస్ లాభపడింది అన్నాడు. ఎవరా రాకుమారి, ఏంటా కథ అని అడిగాడు మహావీరుడు. అంటే గుడ్లగూబల రాజని చెప్పుకున్నాం కదా పిల్లలు, ఆ కథను గురించి అంటే రాకుమారి రెండు పాముల కథను గురించి మనం వచ్చే వారం చెప్పుకుందాము. ఎందుకంటే ఎక్కువ కథలు చెప్పుకున్నా మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి, ఇవన్నీ లింకప్ స్టోరీస్ కాబట్టి. ఈ కథలన్నీ గుడ్లగూబల మంత్రులన్నీ రాజుకు చెప్తున్నాయన్నమాట. కొన్నేమో ఏమంటున్నాయంటే, మన శత్రువుకి మనం అట్లా నమ్మకూడదు, మనం అట్లా మన దగ్గరకు తీసుకుంటే మనకి నష్టమని చెప్తున్నాయి. మరికొన్ని ఏమంటున్నాయంటే, శత్రువైనా అతని కరుణతో మనం చేరదీయాలి, అతనికి కీడు చేయకూడదు అని చెప్పేసి కొన్ని సలహా చెప్తున్నాయి. ఆ కాంటెస్ట్ లో ఇవన్నీ రకరకాల కథలు చెప్పుకుంటున్నాయి. మనం వచ్చే వారం ఇది కంక్లూడ్ చేసుకుందాము కాకులు గుడ్లగూబల కథల గురించి. ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను, ఉంటానే.